సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఎన్నికల ఇన్ఛార్జి తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మరోమారు బరిలోకి దిగుతున్న మంత్రి కె తారక రామారావు భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొంటూ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యాలయాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు పొట్లపల్లి కిషన్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తుల ఆంజనేయ కొమ్ము బాలయ్య శ్రీనివాస్ అంజన్రావు గొప్ప శ్రీధర్ బాలమల్లు కుర్ర సావిత్రి తదితరులున్నారు. రేపు ప్రతిష్ట రేపు అయిపోతుంది. రేపు అందరు ఊరు దాదాపు ఊరంతా మ్యాక్సిమం ఉంటారు. మన తర్వాత పోవాలి. అది అది మొత్తం ఒక నిమిషం అర్థం కొంచెం లైట్ అన్నా. గూడెం గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన గూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి తన్నీర్ బాపురావు గారు, అదేవిధంగా బత్తుల అంజనా గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్ వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈ రోజు వరకు గూడెంలో చాలా కష్టపడి సారు కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త కాబట్టి, అదేవిధంగా ముందు కూడా ప్రతి ఒక్క కార్యకర్త సారుకు కష్టపడి సారుకు ఒక గిఫ్ట్ రూపకంగా ఓటు ద్వారా మన గూడెం నుంచి వెళ్ళి అత్యధికంగా మెజార్టీనిచ్చి మన గూడెం ప్రజలు సారు వైపే ఉన్నాము, కారుకే ఓటేస్తాము, మరోసారి కేసీఆర్ కావాలని నిరూపించుకొని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి సారుకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సమావేశంలో మీకు తెలియజేయండి.